మద్యం షాపుల్లో రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే బార్ అండ్ రెస్టారెంట్లోనూ రిజర్వేషన్ కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. దీపావళే ఆ రోజు వందల సంవత్సరాల క్రితం వారు ఆలోచన చేసి ఆనాటి రాజుల కాలంలో ఈ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా కేవలం రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళకి చదువు వస్తుంది, రిజర్వేషన్ ద్వారానే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన ఆలోచన చేశారు. అధ్యక్ష ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు వారిని గురువుగా స్వీకరించి ఖచ్చితంగా గతంలో సాహు మహారాజ్ గారు కూడా ఆనాటి రాజ్యంలో ఇచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగంలో హక్కు కల్పిస్తేనే ఈ వర్గాలు లాభం అయితే అని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది అధ్యక్ష. కానీ రాజ్యాంగంలో వారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రచించినా కూడా కేవలము చదువులకు ఉద్యోగాలకు ఇచ్చారు, కానీ ఆర్థిక వనరుల దగ్గర ఎవరు ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటిది ఇలా మన ప్రభుత్వం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో ఆర్థిక వనరులు ఎక్కడెక్కడో అమౌంట్ ఎక్కడెక్కడ రొటేషన్ అవుతుంటుందో వీళ్ళకు చదువుకోవడానికి 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 15 గురుకులాలు ఉంటాయి ఈ వర్గాలకు. 100 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం. మరి చదువుకుంటారు, చదువుకున్న తర్వాత మరి చదువుకున్న వాళ్లకు ఆర్థికంగా డెవలప్ చేయడానికి కూడా అందరూ ఉద్యోగాలు చేయలేరు. ఏదైనా బిజినెస్ చేసుకుంటే కూడా అన్ని బిజినెస్లలో కూడా ఇలా అవకాశం కలిగించాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అన్ని కులవృత్తుల అధ్యక్ష, ఈరోజు నిన్న చాకలయలేమో వర్ధంతికి వెళ్తే అధ్యక్ష, అక్కడ రజక సోదరులకు వాషింగ్ మిషన్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అధ్యక్ష. భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని జిల్లాలో కూడా వాషింగ్ మిషన్లు అంటే కులవృత్తులకు చేతులతో పనిచేయద్దు, మీకు గౌరవం ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి అట్లా రజక సోదరులకు కానీ న్యాయభవన సోదరులకు కానీ ఆత్మగౌరవ భావాలు ఇవ్వడంతో పాటుగా మా మధురా సోదరులకు, మా బెస్త సోదరులకు, మా గొల్లకురువులకు అట్లా అన్ని కులాలకు చేస్తూ ఈరోజు ఈ బార్ అండ్ రెస్టారెంట్లు వైన్ షాపులు కూడా ఇది గౌడ వృత్తికి సంబంధించినటువంటిది కనుక గౌడ్లకు కూడా రిజర్వేషన్ కలిగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి వారితో పాటుగా ఎస్సీ ఎస్టీ వర్గాలు వాళ్ళు చదువుకున్న కూడా ఆర్థికంగా డెవలప్ అవుతలేరు, వాళ్ళు ఆర్థిక వనరుల వైపులా దళిత బంధువులు ఇంక్లూడ్ చేయాలని చెప్పి గొప్ప ఆలోచన వచ్చి మరి ఈ దేశంలోనే నేను అనుకుంటా అధ్యక్ష, ప్రపంచంలో కూడా ఇట్లా ఆర్థిక వనరుల దగ్గర డబ్బున్న వానికే అవకాశం, డబ్బున్న వాళ్ళకే అక్కడ పనిచేయడానికి అవకాశం, కానీ డబ్బు లేనటువంటి వాళ్ళకు ఈ చిన్న చిన్న వర్గాల వాళ్ళకు అవకాశం కలిగించాలనే ఆలోచన కూడా రాలేదు అధ్యక్ష. ఈరోజు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అలా ఇవ్వడం అనేది చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. నేను గతంలో 2016-17 అధ్యక్ష ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను క్వశ్చన్ వేసి మరి గౌడ సోదరులకు మరి ఇవ్వాలని అడిగాను వాడి అధ్యక్ష, వైన్ షాప్లలో బార్ షాప్లలో. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమావేశంలో ఉండి విన్నారు అధ్యక్ష. మన సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేసి ఒక 25 సంవత్సరాల క్రితం ఆయన స్వయంగా అనుభవం అధ్యక్ష, 25 సంవత్సరాల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలో మా బంధువులు వచ్చి ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకుంటే నేను అడిగిన అరే మన వృత్తి కాదు కదా ఎందుకు పెట్టుకున్నాను అడిగిన గౌళ్ళందరూ వచ్చి సార్ ఇది మా వృత్తి సార్, ఈయన పెద్ద పెట్టి ఎట్లా సార్ అంటే పిలిపించి అరే ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి పంపించిన, నిజంగా ఇది ఏ వృత్తి వాళ్ళు చేసుకోవాలి అందుకే రిజర్వేషన్ కలిగిస్తున్నా ఇది స్టార్ట్ చేసిన అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకు, అట్టడు వర్గాల వాళ్ళకు, రైతులకు ఏదైతే ప్రవేశపెట్టిందో అధ్యక్ష భవిష్యత్తులో తరతరాలుగా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా దాన్ని ముట్టుకోలేవు అధ్యక్ష, తీసేయడానికి ఆలోచన కూడా రాదు అధ్యక్ష. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆ ప్రభుత్వాలే కూలిపోతాయి, కానీ ఈ పథకాలు మాత్రం